फ्रेंड्स वेलकम बैक टू माय चैनल मम्मूस वॉइस ई रोज मन हेल्दी रेसिपी वच्चेसी ओट्स किचडी చిన్న పిల్లలు పెద్దలు అందరూ ఈ రెసిపీని ఎంజాయ్ చేస్తారు దీన్ని మీరు బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ ఎప్పుడైనా తీసుకోవచ్చు రోజు తినే అన్నం పప్పు కాకుండా ఒక పూట ఈ రెసిపీని ట్రై చేయండి ఈ చలికాలంలో వేడివేడిగా సూపర్గా ఉంటుంది మరి దీని తయారీ విధానం చూసేద్దామా దీనికోసం ముందుగా పాన్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ హీట్ చేసుకొని దాల్చిన చెక్క జాపత్రి ఇంకా బిర్యానీ ఆకు యాడ్ చేసుకోండి ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ఆవాలు 1 టీ స్పూన్ జీలకర్ర వేసి చిటపటమనిపించండి ఇప్పుడు సన్నగా తరిగిన ఆనియన్ ముక్కలు యాడ్ చేసుకొని జస్ట్ పచ్చి వాసన పోయేదాకా వేగించండి తర్వాత సన్నగా కట్ చేసుకున్న క్యాప్సికం ముక్కలు వేసుకొని వేగించండి మీ దగ్గర క్యాప్సికం లేకపోతే స్కిప్ చేసేయండి పసుపు యాడ్ చేసుకుంటే ముక్కలు త్వరగా వేగిపోతాయి ఇప్పుడు ఒక చిన్న సైజ్ క్యారెట్ ని ఇలా చిన్న పీసెస్ గా కట్ చేసుకొని వేసుకోండి అలాగే 4 బీన్స్ ని కూడా చిన్న పీసెస్ గా తరుగుకొని యాడ్ చేసుకోండి ఇక మీ ఇష్టం ఏ వెజిటబుల్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు ఇవి కొంచెం వేగాక నేను ఒక చిన్న సైజ్ టొమాటోని కూడా పీసెస్ గా కట్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఇవన్నీ మనకి 70% వరకు మగ్గాలండి సో అవి మగ్గేదాకా మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్ లో మగ్గించుకోవాలి ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే వెజిటబుల్స్ అన్ని బాగా మగ్గిపోయాయండి 70% దాకా ఇప్పుడు నేను ఒక 1/2 కప్ ఓట్స్ యాడ్ చేసుకుంటున్నాను ఇది మనకి లైట్ గా రోస్ట్ చేసుకోవాలండి ఒక మంచి ఫ్లేవర్ వచ్చే వరకు లైట్ గా వెజిటబుల్స్ అన్ని కలుపుకుంటూ లైట్ గా రోస్ట్ చేసుకుంటున్నాను ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలండి మొత్తం ఒకసారి తర్వాత 1/2 కప్ ఓట్స్ కి నేను 2 కప్స్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను అంతా ఒకసారి మళ్ళీ కలుపుకొని మనం ఇప్పుడు మూత పెట్టి లో ఫ్లేమ్ లోనే 10 నుంచి 12 నిమిషాల వరకు ఉడికించుకోవాలి నేను 5 నిమిషాలకి మళ్ళీ ఓపెన్ చేసి కొత్తిమీర యాడ్ చేసుకుంటున్నాను మీకు ఈ స్టేజ్ లో కావాలంటే ఇంకొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇంకా జ్యూసీగా రావడానికి అంతే ఒక 10 నిమిషాల తర్వాత తెరిచి చూసామంటే మనకి హాట్ హాట్ గా ఓట్స్ కిచడి రెడీ అయిపోతుంది చాలా సింపుల్ కదూ మరి వెయిట్ లాస్ అవ్వడానికి ట్రై చేసే వాళ్ళు మీ లంచ్ ఆర్ డిన్నర్ ని ఓట్స్ కిచడితో రీప్లేస్ చేయండి మీరు వారంలో 1 నుంచి 2 కేజీల వరకు బరువు తగ్గడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది మరి మీకు ఈ రెసిపీ నచ్చిందా అయితే మరి ఈ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరితో షేర్ చేయండి ఇంకా ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ